అందరికీ నమస్కారం అండి. అరోమా థెరపీ అంటే ఈ మధ్య అందరూ చాలా మంది చేసేస్తున్నారండి. ఇది దేనికోసం అనుకుంటున్నారు? ముఖ్యంగా అందం కోసమే. అది కూడా ముఖాన్ని బాగా అందంగా తయారు చేసుకోవడానికేనండి. దానికంటే బాగా నేను చెప్పే చిట్కా బాగా పనిచేస్తుందండి. అదేమిటో ఈ బామ్మ చిట్కాలో చూసేద్దామా. ముందుగా కావలసిన పదార్థాలు గంధపొడి, శనగపిండి, పసుపు, రోజు వాటర్, పాలు. ముందుగా శుభ్రమైన ఒక బౌల్ తీసుకుందామండి. ఇందులో ఒక స్పూన్ గంధపొడి వేసుకుందాం. అలాగే రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందాం. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ పేస్ట్ సరిపడా పాలు వేసుకొని పేస్ట్లా తయారు చేసుకుందాం. చూసారా పేస్ట్ రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. చూసారా ఎలా తయారైందో? ఇదేనండి మన న్యాచురల్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ని మన ముఖానికి కంప్లీట్గా అప్లై చేయాలి. అప్లై చేశాక ప్యాక్ ఆరిపోయే వరకు అలాగే ఉంచాలి. ఆరిపోయాక గోరువెచ్చని వాటర్తో శుభ్రంగా ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేశారు అంటే మీ ముఖం అందంగా తయారవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవాలి అంటే ఈ చిట్కా పాటించాల్సిందేనండి.